नेल्लूरु जिल्ला संघं पोदुपु कार्यालयंलो डीआरडीए बैंक लिंकेज डीपीएम चंद्रशेखर रेड्डी क्रेडिट क्यांप निर्वहिंचारु। क्रेडिट क्यांप कार्यक्रमंलो भागंगा पोदुपु सभ्युलकु व्यक्तिगत रुणालु मंजूरुपै अवगाहन कल्पिंचारु। ई कार्यक्रमानिकि कनाडा बैंक मेनेजर संदीप रेड्डी, एपीजीबी मेनेजर बालकृष्ण रेड्डी पाल्गोनि व्यक्तिगत रुणालु मंजूरुकि संबंधिंचि अर्हतलु अनर्हतलु गुरिंचि पोदुपु सभ्युलकु विवरिंचारु। ఈ సందర్భంగా డిపిఎం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పొదుపు సభ్యులు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యక్తిగత రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుందని అన్నారు. పొదుపు సభ్యురాలు వ్యాపారపరంగా కుటుంబపరంగా అభివృద్ధి చేసుకుంటామని, ముందుకు వస్తే వ్యక్తిగతంగా యూనిట్లు స్థాపించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆ దిశగా ప్రతి మండలంలో క్రెడిట్ క్యాంపులు నిర్వహించి పొదుపు సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయలక్ష్మి, సీసీలు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు అలాగే జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో మేము క్రెడిట్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సంగం మండలంలో క్రెడిట్ క్యాంప్ అనేది నిర్వహించాము. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బ్యాంకర్స్, ఏపీజీబీ మరి కెనరా బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ మేనేజర్స్ కూడా మాతో పాటు ఉన్నారు ఇక్కడ. సో క్రెడిట్ క్యాంప్ అంటే ఏం లేదు సార్, 20 సంవత్సరాల నుంచి మా ఎస్హెచ్జి మెంబర్స్ అందరూ కూడా జనరల్ లింకేజ్తో వెళ్తూ ఉన్నారు. బట్ ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మెంబరు వారి యొక్క వ్యాపారాన్ని కానీ లేదంటే ఏ ఇతరైన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళకి ఇండివిజువల్గా యూనిట్స్ని స్థాపించడానికి ప్రోత్సహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఈరోజు సంఘం మండలంలో ఈరోజు క్రెడిట్ క్యాంప్ అని నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా మనకి ఒక 50 మెంబర్స్ దాకా ఈరోజు అవైల్ చేసుకునేదానికి ఇక్కడికి వచ్చున్నారు. దాంతోపాటు బ్యాంకర్స్ కూడా ఎందుకు పిలిపించామంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఏముంటాయో చెప్తుంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ మరి ఏ ఇతర అవసరాలకి సంబంధించిన ఏమైతే వాళ్ళు పెట్టుకోవాలనుకునేటువంటి యూనిట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళు కొంత మనకి క్లారిటీ ఇచ్చేదానికి ఇప్పుడు ఉన్నారు సార్. సో ఏపీజీబీలో దాదాపుగా మాకు 500 ఎస్హెచ్జీస్ ఉన్నాయి. 500 ఎస్హెచ్జీస్ అంటే దాదాపుగా 5000 మంది మెంబర్స్ ఈజీగా ఉంటారు దాంట్లో. సో దానికి సంబంధించి మేమేమంటున్నామంటే 50 మెంబర్స్కి మొట్టమొదటిగా 50 మందికి ఇండివిజువల్గా లోన్ తీసుకునేదానికి యూనిట్స్ పెట్టుకునేదానికి వాళ్ళు ప్రోత్సాహం అందించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఏపీజీబీలో దాదాపుగా 300 ఎస్హెచ్జీస్ ఉంటే అక్కడ ఒక 30 మందికి ముందుగా ప్రాసెస్ చేయమని మేము వాళ్ళు కోరాము. సో అలాగే మా బ్యాంక్ మేనేజర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీరు కొంత క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఏ రకంగా పెట్టుకుంటే యూనిట్ సక్సెస్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు మాకు. సో ఈరోజు ఈ క్రెడిట్ క్యాంప్ నిర్వహించిన దానివల్ల తప్పనిసరిగా మాకు మేము మా ఎస్హెచ్జీస్లో ఉన్నటువంటి మెంబర్స్కి వాళ్ళ కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాము. సో జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్ఏ పీడీ గారు వైపు నుంచి ఈ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్యాంప్స్ని ఈరోజు ఇలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆ పనులకు చేయూతగా మన ఫౌండేషన్ మొక్కలు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్. ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.